పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజళ్ళు నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మీ ముందుకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వాటికి ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి ఎలా తగ్గించుకోవచ్చు అనేటటువంటి పరిష్కార మార్గాలను చూపించున్నాం అలాగే ఈరోజు కూడా అత్యంత ఎక్కువ మందిని అత్యంత ఎక్కువ ప్రజల్ని బాధిస్తున్నటువంటి అంశం వయస్సుతో నిమిత్తం లేకుండా అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా మరీ చిన్న వయస్సులలో కూడా అధిక శాతం బరువుతో కొవ్వు పేరుకుపోయి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయి బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి అలా ఎందుకు జరుగుతుంది అలా జరగడానికి కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా ఇంత పూర్వకాలంలో కొంతమందికి మాత్రమే కొలెస్ట్రాల్ అంటే తెలిసేది అసలు కొలెస్ట్రాల్ పెరుగుతుంది పెరిగింది దానికి మందులు ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికి తెలిసేది కాదు మందు లేవు అసలు ఇంతకుముందు కాలంలో ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అత్యధికంగా పెరిగిపోతుంది అలా పెరగడం వల్ల గుండె జబ్బులకు దారితీస్తుంది శారీరక బరువు పెరుగుతున్నాం ఊబకాయానికి లోనవుతున్నాం గుండె జబ్బులు గుండె నొప్పి రావడం హార్ట్ అటాక్స్ రావడం సంభవిస్తుంది మరి ఇన్ని రకాల అవలక్షణాలు కలిగినటువంటి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం కొలెస్ట్రాల్లోనే మన ముందు చెడు కొలెస్ట్రాల్ ఎలా ఎట్లా మనం నిర్ధారణ చేసుకోవచ్చు అని చూసినట్లయితే కొలెస్ట్రాల్ మామూలుగా సిరం కొలెస్ట్రాల్ అనే ఎగ్జామినేషన్ చేస్తాము దానివల్ల మామూలుగా సాధారణ మానవునికి నూట యాభై నుంచి రెండు వందల గ్రామ్స్ వరకు ఉండొచ్చు అని చెప్తాం మిల్లీగ్రామ్స్ వరకుని అంతకనే ఎక్కువ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ పెరిగింది అని ఊహించవచ్చు కానీ ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ మనకి రెండు వందలు ఉన్నప్పటికీ కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది నూట యాభై కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటే దానికి మరి ఏం చేయాలి అని చూసినట్లయితే లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పేసేసి ఒక రక్త పరీక్ష ఉంటుంది అది చేసినట్లయితే అందులో మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది చెడు కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉంది అన్న విషయం నిర్ధారణ అవుతుంది హెచ్డిఎల్స్ అన్నట్లయితే అది గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొల కొవ్వులు అన్నమాట ఎల్డిఎల్స్ విఎల్డిఎల్స్ ట్రైగ్లిసరాయిడ్స్ ఇవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట మరి అది ఎక్కువగా ఉన్నట్లయితే సాధారణ స్థాయిని దాటిపోయినట్లయితే చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్టే లెక్క అలా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో వ్యాపించినట్లయితే రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది ఊబకాయం పెరిగిపోతుంది అలాగే గుండె జబ్బులు రా రావడానికి అవకాశం ఉంది ఈ కొలెస్ట్రాల్స్ రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకి ఇబ్బందులు కలిగి బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు అరాలే అలాగే ఫెరాలసిస్ పక్షవాతం రావచ్చు ఇలాంటి జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయి మరి ఇంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని ఏ విధంగా నియంత్రించవచ్చు ఏ జబ్బైనా వచ్చాక తగ్గించుకోవడం కన్నా రాకుండా ముందు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం ముందుగా రాక రాకపోవడానికి రావడానికి గల కారణాలను వెతుకుతాం ఫాస్ట్ ఫుడ్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి అలాగే చెడు కొలెస్ట్రాల్ కలిగిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో పన్నీర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వేపుళ్ళు డీప్ రైస్ పూర్తిగా మానివేయాలి అవన్నీ మానేచినట్లయితే కొంతవరకు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవచ్చు అలాగే ప్రతి మనిషి శారీరక వ్యాయా వ్యాయామం ఒక ముప్పై నిమిషాల పాటు తప్పకుండా నడక ప్రారంభించాలి నడవాలి తప్పనిసరిగా అలా నడుస్తుంటే కూడా కొంత మంచిది అలాగే ప్రతి మనిషి బాదాం పలుకులు ఆల్మౌండ్స్ అంటారు రోజు ఒక నాలుగు బాదాం పలుకులు రాత్రి నానబెట్టేసి ఉదయం పూట తిన్నట్టయితే కూడా చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అద్భుతంగా శరీరాన్ని కాపాడుతుంది ఈ విధంగా చేస్తూ ఈ నీతి నియమాలన్నీ పాటిస్తూ ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే లిప్పుడ్ ప్రొఫైల్స్ చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా ఉంటుంది దీనివల్ల గుండె జబ్బుల బారి నుండి అధిక బరువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది పాటిస్తారు కదా ఇక సెలవు